తెలుగు రాష్ట్రాల మధ్య కొత్త విద్యుత్ పంచాయతీ నడుస్తోంది. త్వరలోనే రాష్ట్రంలో అందుబాటులోకి రానున్న సింగరేణి కేటీపీపీ 2 నుంచి వాటా కోరుతోంది ఏపీ ట్రాన్స్కో. ఉమ్మడి రాష్ట్రంలో నిర్మాణం ప్రారంభమైనందున వాటా ఇవ్వాల్సిందే అంటోంది. అయితే ఉమ్మడి ఏపీ పీపీఏలకు ఈఆర్సీ ఆమోదం లేకపోవడంతో పూర్తి విద్యుత్ తమకే రావాలంటోంది తెలంగాణ ట్రాన్స్కో. మరికొద్ది రోజుల్లోనే రాష్ట్రం విద్యుత్ కొరతను అధిగమించనుంది. త్వరలోనే నిర్మాణం పూర్తి కానున్న 2 విద్యుత్ కేంద్రాల నుంచి పవర్ను పూర్తి రాష్ట్రానికే వాడుకోవాలనుకుంటోంది సర్కార్. సింగరేణి కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ 2లు నిర్మాణం పూర్తి చేసుకుని విద్యుత్ ఉత్పత్తికి రెడీ అవుతున్నాయి. ఈ 2 ప్రాజెక్టుల నుంచి పీపీఏలను ఈఆర్సీకి సమర్పించేందుకు తెలంగాణ ట్రాన్స్కో ప్లానింగ్లో ఉంది. అయితే వీటిలో తమకు వాట ఉందని వాదిస్తోంది ఏపీ ట్రాన్స్కో. వరంగల్ జిల్లా భూపాలపల్లి దగ్గర నిర్మించిన కేటీపీపీ 2లో ప్రస్తుతం ప్రయోగాత్మకంగా విద్యుత్ను ఉత్పత్తి చేస్తున్నారు. మరో 10 రోజుల్లోనే సీఎం కేసీఆర్ దీన్ని ప్రారంభించనున్నారు. 600 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యమున్న కేటీపీపీ 2 విద్యుత్తు కేంద్రం రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నిర్మాణం పూర్తయిన తొలి థర్మల్ పవర్ ప్లాంట్. అటు సింగరేణి సంస్థ ఆదిలాబాద్ జిల్లా జైపూర్ దగ్గర నిర్మిస్తున్న 1200 మెగావాట్ల విద్యుత్ కేంద్రాల పనులు చివరి దశకొచ్చాయి. ఒక్కోటి 600 మెగావాట్ల కెపాసిటీతో 2 యూనిట్లు నిర్మిస్తున్నారు. మొదటి యూనిట్ను జనవరిలో, రెండో దాన్ని మార్చిలో ప్రారంభిస్తామని సింగరేణి యాజమాన్యం ప్రకటించింది. రెండు విద్యుత్ కేంద్రాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమవడంతో తమకు వాటా ఇవ్వాలన్న ప్రతిపాదన తీసుకొచ్చింది ఏపీ ట్రాన్స్కో. ఉమ్మడి ఏపీలో పీపీఏలు తయారైనందున సింగరేణి కేటీపీపీ 2 నుంచి ఏపీ డిస్కంలకు వాటా వస్తుందని ఏపీ సర్కార్ భావిస్తోంది. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడ్డ పీపీఏలకు ఈఆర్సీ ఆమోదం లేకపోవడంతో రాష్ట్రం తరపున కొత్త పీపీఏలు తయారు చేసే పనిలో ఉంది తెలంగాణ ట్రాన్స్కో. దీని ప్రకారం ఏపీకి విద్యుత్ ఇచ్చే అవకాశం లేదంటున్నారు ట్రాన్స్కో అధికారులు. రెండు రాష్ట్రాల మధ్య ఏర్పడ్డ ఈ విద్యుత్ సమస్యను కేంద్రం పరిష్కరించేందుకు రెడీ అయింది. రేపు ఢిల్లీలో నీరజ మాథూర్ కమిటీ 2 రాష్ట్రాల విద్యుత్ అధికారులతో భేటీ కానుంది. ఏపీ తెలంగాణ మధ్య విద్యుత్ పంపకం, రాష్ట్ర ఈఆర్సీకి పీపీఏల సమర్పణపై ఈ భేటీలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది.